हाय फ्रेंड्स वीडियो 12 वोल्ट संबंधी सोलार पैनल यूजे आरजीबी कंट्रोल संबंधी एलईडी लाइट्स ये विधा कनेक्ट यूज वीडियो चूपे दाखा 20 वाट सोलार पैनल उ अलग एलईडी स्ट्रिप लाइट 12 वोल्ट्स अलगे मन को एक्सटर्नल ఇటువంటి ఎంటీ జాక్ని అయితే తీసుకోండి డీసీకి సంబంధించిన జాక్ అండి ఇది సో వీటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను సో ముందుగా మీరు సోలార్ ప్యానెల్కి బ్యాక్ సైడ్ ఉన్న ఈ జంక్షన్ బాక్స్లో మనకు ప్లస్ మైనస్ అనే రెండు టెర్మినల్స్ వైర్ని ఈ విధంగా కనెక్ట్ అది చేసుకోండి కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న రెండు వైర్స్లో మనం ప్లస్ వైర్ yellow కలర్ వైర్ ని ప్లస్ కి అయితే కనెక్ట్ చేసాం సోలార్ ప్యానెల్ లో అలాగే బ్లూ వైర్ వచ్చేసి న్యూట్రల్ అండి మైనస్ కనెక్ట్ చేసాం ఈ రెండు వైర్స్ ని ఈ జాక్ కి అయితే కనెక్ట్ అది చేయాలి మనకు ఈ జాక్ లో కూడా రెండు వైర్స్ ఉంటాయండి చూడండి ఈ జాక్ లో కూడా రెండు వైర్స్ ఉన్నాయి ఒకటి రెడ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ వైర్ ఉండది కొన్ని జాక్స్ లో మనకు కలర్ కోడ్ అయితే మారుతూ ఉంటుంది అటువంటప్పుడు మనం మెల్టోమీటర్ మీద టెస్ట్ అయితే చేసుకోవాలి లోపల ఉన్న వైర్ వచ్చేసి ప్లస్ అండి బయట ఉన్న సిల్వర్ సంబంధించిన స్టీల్ కోటింగ్ ఉంది కదా ఇది మైనస్ అండి సో దాని బేస్ చేసుకొని మీరు వైర్స్ ని అయితే కనెక్ట్ అది చేయాలి దీంట్లో మనకు లోపల ఉన్నది రెడ్ వైర్ ప్లస్ పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉందండి దాని కోసం నేను ఈ ప్లస్ ని ఈ సోలార్ నుంచి వచ్చిన yellow వైర్ ప్లస్ కి అయితే కనెక్ట్ అది చేస్తాను అలాగే బ్లూ వైర్ వచ్చేసి బ్లాక్ కి అయితే కనెక్ట్ అది చేస్తాను सो ఈ విధంగా రెండు వైర్స్ ని కనెక్ట్ అది చేసుకోండి కనెక్ట్ చేసుకున్న తర్వాత వీటిల్కైతే కొంచెం ప్లాస్టర్ అయితే యూజ్ చేయండి రెండు వైర్స్ మాత్రం మనం అంటుకోకూడదండి సో ఇప్పుడు మనం ఎల్ఈడి స్ట్రిప్ బాక్స్ అయితే ఓపెన్ చేసి వీటిల్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూపిస్తాను చూడండి బాక్స్ లో మనకు ఎల్ఈడి స్ట్రిప్ రూల్ అనేది ఈ విధంగా ఉంటుందండి దీనికి ఒక జాక్ అయితే ఉంటుంది అలాగే ఒక రిమోట్ కంట్రోల్ సంబంధించిన 24 కీస్ రిమోట్ అయితే ఉంది అలాగే దీని కంట్రోల్ చేయడం కొరకు ఒక ఆర్జీబీ కంట్రోలర్ బాక్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఇది ఐఆర్ సెన్సార్ మీద మనకు పనిచేస్తూ ఉంటుందండి అలాగే దీని ఛార్జ్ చేయడం కొరకు అంటే పవర్ కనెక్ట్ చేయడం కొరకు అడాప్టర్ అయితే యూజ్ చేశారు ఈ అడాప్టర్ మన ఏసీ వోల్టేజ్ కనెక్ట్ చేసినప్పుడు దీన్ని అయితే యూజ్ చేయాలి ప్రజెంట్ అయితే దీని అవసరం అయితే లేదు ప్రజెంట్ మీకు జాక్ చెప్పానుగా ఈ జాక్ని అయితే యూజ్ చేశాను నా దగ్గర ఆల్రెడీ ఒక జాక్ ఉండటం వల్ల వేరే జాక్ని యూజ్ చేశాను మీరు కావాలనుకుంటే ఈ జాక్ని డిస్కనెక్ట్ చేసి దీన్ని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఎల్ఈడి స్ట్రిప్ని అయితే కనెక్ట్ అది చేద్దామండి చూడండి మాకు ఎల్ఈడి స్ట్రిప్లో ఈ 4 పిన్ కేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకు ఒక బాణం మార్క్ అయితే ఉంటుందండి ఈ బాణం మార్క్ ఈ కంట్రోలర్ యొక్క బాణం మార్క్ ఒకే విధంగా వచ్చేలా చూసుకోండి చూడండి రెండు బాణం మార్కులు ఒకే విధంగా రావాలి ఎట్టి పరిస్థితుల్లో మనం రివర్స్ అయితే అవ్వకూడదండి రివర్స్ అయితే ఇది పనిచేయదు ఇప్పుడు దీనికి మనం పవర్ జాక్ అనేది కనెక్ట్ చేయాలి సోలార్ నుంచి వచ్చిన జాక్ని అయితే దీనికి కనెక్ట్ అది చేయాలి చూడండి మనకు ఎల్ఈడి స్ట్రిప్ అనేది వెలుగుతుంది ఆఫ్ ఆన్ సో ఈ విధంగా మనం డైరెక్ట్గా సోలార్ ప్యానల్ యూజ్ చేసి ఈ ఎల్ఈడి స్ట్రిప్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ ఎల్ఈడి స్ట్రిప్ నైట్ టైం ఎలా వెలగాలనుకుంటే మనకు డే టైం ఛార్జ్ అయ్యే విధంగా ఒక 12 వోల్ట్స్ సంబంధించిన బ్యాటరీని అయితే కనెక్ట్ చేసి డే టైం అయితే ఛార్జ్ చేసుకుంటూ నైట్ టైం అయితే దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఎలా బ్యాటరీని ఛార్జ్ చేయాలి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే రెడీ అయితే చేస్తాను
ओके फ्रेंड्स वीडियो नचिंद वीडियो नचते लाइक चेयंडि अलागे शेयर चेयंडि मरी इंट्रेस्टिंग वीडियोस कोसम मा चैनल नि फॉलो अवुतू उंडंडि थैंक यू फ्रेंड्स बाय बाय।